హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం మొదటి అధ్యాయం 10వ స్కంధంలో మొదటి అధ్యాయంలో చివరి 3 శ్లోకాలు చూద్దాం. 67, 68, 69. ఈ 3 శ్లోకాలను ఈరోజు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనము ఏం చూసాము నిన్నటి వరకు? వసుదేవుడు తనకు పుట్టినటువంటి మొదటి పుత్రుణ్ణి తీసుకొచ్చి కంసుడికి ఇవ్వడం జరిగింది. కంసుడు ఏమనుకున్నారు అని అంటే, వసుదేవుడు చాలా మంచివాడు, ఆయన నాకు ప్రాణభయం అనేటువంటిది అష్టమ సంతానం వల్ల కదా, మొదటి సంతానం వల్ల కాదు కదా, ఎందుకు అనవసరంగా మొదటి సంతానాన్ని చంపేయటము అని చెప్పేసి వసుదేవుడి యొక్క నిజాయితీకి మెచ్చుకొని వసుదేవుడికి మొదటి సంతానాన్ని ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత నారదుడు రావడం జరిగింది, నారదుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే కంసుడి యొక్క పాపాలు తొందరగా పండాలి, శ్రీకృష్ణ భగవానుడు తొందరగా అవతరించాలి, అవతరించి కంసుడిని వధించాలి, అందుకని నారదుడు చెప్పేశారు. స్వయంగా భగవంతుడే దేవకి వసుదేవులకి పుత్రుడుగా జన్మించనున్నారు, అలాంటప్పుడు అష్టమ సంతానంగానే భగవంతుడు జన్మిస్తారని ఏమిటి? ఏ సంతానంగా అయినా భగవంతుడు జన్మించవచ్చు, అది మొదటి సంతానమే కావచ్చు, రెండవ సంతానమే కావచ్చు, ఎవరైనా కావచ్చు అని నారదుడు ఒక విషయాన్ని కంసుడికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో అంతటితోటి కంసుడికి మళ్ళీ భయం ముట్టుకుంది. భయం పట్టుకోగానే మొదటి సంతానాన్ని తిరిగి పంపించినప్పటికి ఇక వసుదేవుణ్ణి, దేవకిని మొదటి సంతానాన్ని తీసుకురమ్మని చెప్పేసి మళ్ళీ చెప్పారు. ఆయన దేవకిని వసుదేవుని కారాగారంలో ఉంచడం జరిగింది. వాళ్ళకి పుట్టినటువంటి అందరి పిల్లల్ని కూడా చంపుకుంటూ వస్తున్నారు. ఇది మనం ఇప్పటి వరకు కూడా చూసినటువంటి స్టోరీ. ఇక 67వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఉషశ్రీ మాతాజీ, కొంచెం వీడియోలు ఆన్ చేయండి మాతాజీ, ఎవరికి వీలైతే వాళ్ళు కొంచెం వీడియోలు ఆన్ చేయండి, లేదంటే కనుక నేను కంప్యూటర్ను చూసుకుంటూ చెప్పాల్సి వస్తుంది. ఎస్ ప్రభుజీ, సారీ ప్రభుజీ. 67వ శ్లోకం. మాతరం పితరం భ్రాతృం సర్వాంశ్చ సుహృదస్తదా. మాతరం పితరం భ్రాతృం సర్వాంశ్చ సుహృదస్తదా. నంతి హ్య సుతృపో లుబ్ధా రాజానః ప్రాయశో భువి. నంతి హ్య సుతృప్ లుబ్ధా రాజానః ప్రాయసో భువిహి. ప్రభుపాదుల వారి భావము, ఈ ధరిణిపై ఇంద్రియ భోగ లాలసులకు రాజులు దాదాపు ఎల్లప్పుడూ తమ శత్రువులను విచక్షణారహితముగా వధింతురు. తమ విపరీత తలంపులను తీర్చుకున్నట్టకై వారు ఎవరినైనను చివరకు తల్లి తండ్రులను సోదరులను మిత్రులనైనను వధింతురు. ప్రభుపాదుల వారి భాష్యము, రాజకీయ ఆకాంక్షలను తీర్చుకున్నట్టుకు ఔరంగజేబు తన సోదరుని బంధువులను వధించి తండ్రిని చెరసాల ఎందు బంధించుటను మనము భారతదేశ చరిత్రలో కాంచియున్నాము. ఇటువంటివే సంఘటనలు పెక్కు జరిగియున్నవి. కంసుడు కూడా అటువంటి రాజే. తన మేనల్లులను చంపి సోదరుని తండ్రిని చెరసాలలో బంధించుటకు అతడు వెనుదీయలేదు. అసురులు అట్టి కార్యము చేయుట ఆశ్చర్యకరమేమీను కాదు. కంసుడు అసుడే అయినప్పటికీ విష్ణువు వధింపబడడు అనే విషయము నెరిగియుండెను. ఆ విధముగా అతడు మోక్షమును పొందెను. విష్ణు భగవానుని కర్మలను పాక్షికముగా ఎరుగుటైన అయినను మనుజుని మోక్షమునకు అర్హుని కావించును. శ్రీకృష్ణుడు చంపబడడు అనుచు కృష్ణుని గూర్చి కంసుడు కొద్దిగా ఎరిగియుండెను. అందువలన అతడు విష్ణువును శ్రీకృష్ణుని శత్రువుగా తలపోసినను, మోక్షమును బడసెను. అయినచో భగవద్గీత వంటి శాస్త్రముల నుండి శ్రీకృష్ణుని చక్కగా ఎరిగిన వారిని గూర్చి వేరుగా తెలిపినదేమున్నది? కనుక భగవద్గీతను అధ్యయనము కావించి శ్రీకృష్ణ భగవానుని చక్కగా నెరుగుట ఎల్లరి కర్తవ్యము. అది మనుజుని జన్మను సార్థకమునర్చును. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. కంసుడు ఈ విధంగా అందరినీ చంపడం మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కదా. మేనల్లుళ్ళు అందరినీ చంపేస్తున్నారు. సో అలా ఎవరైనా ఉంటారా మాతాజీ? సొంత చెల్లెలు పిల్లల్ని చంపేసేవంత క్రూరంగా ఎవరైనా ఉంటారా? కలియుగంలో ఉంటారు ప్రభుజీ. కలియుగంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి ప్రభుజీ, అంతకంటే ఘోరమైన. ఒకసారి మనకు అనిపిస్తుంది, అరే ఇలా జరుగుతుందా, ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా ఎవరైనా అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడు మనం ఈ మనం మనకి ఇలాంటివి సినిమాల్లోనూ లేకపోతే టీవీలలోనూ చూపిస్తున్నప్పుడు, అబ్బా కంసుడికి కొంచెం కూడా హృదయం లేదు, కంసుడు ఎలా చేస్తున్నాడో చూడండి, అంత చిన్న పసిపిల్లల్ని ఎలా చంపేస్తున్నాడు అనేటువంటి భావన కలుగుతుంది కదా. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, రాజకీయాలు ఎలాంటివి? రాజు తన సింహాసనాన్ని కోల్పోకుండా ఉండడం కోసం,
ఎక్కువ కాలం తను రాజుగా రాజ్యాన్ని పాలించటం కోసం, లేదు అంటే తనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రియ భోగాలను ఎక్కడ కోల్పోతామో అనేటువంటి భయంతోటో ఎవరిని కూడా తనకి పోటీగా ఎవరిని చూడలేడు కదా. అలాంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులే తనకు పోటీ వస్తారు అని తెలిస్తే కుటుంబ సభ్యులను కూడా చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు కదా. సో ఏ కుటుంబ సభ్యుడైతే మన కుర్చీకి ఎసర పెడతారు అని అనుకుంటారో ఆ కుటుంబ సభ్యుడిని తొలగించేయడమే ఈ కలియుగంలో అవన్నీ చూస్తున్నాం ప్రభుజీ. చూస్తున్నాం కదా. సో సొంత బాబాయి అన్నయ్య చెల్లెలు అక్క ఎవరు లేరు రాజకీయాలలో. చూడండి ప్రత్యర్థులుగా ఎవరు ఉంటారు, సొంత ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు కదా. సో ఇలాంటి పరిస్థితి మనకి ఒకప్పుడు కంసుడు జరిగినటువంటి టైంలో జరిగితే మనకేం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో అలానే కంసుడు కూడా తనల్ని వధిస్తారు అని అనుకున్నారో, ఎవరైతే వధిస్తాడు అని అనుకున్నారో అలాంటి వాళ్ళని బ్రతికి ఉండనీయకుండా చూడడం అనేటువంటిది ఆయన పెట్టుకున్నటువంటిది. సో కాబట్టి ఇదేమి పెద్ద వింత విషయం ఏమి కాదు. సో ఎవరినైనా సరే వధించడానికి సిద్ధపడిపోయేటువంటి స్థితి. అయితే కంసుడు యొక్క శత్రుత్వం స్వయంగా భగవంతుడి మీద ఉంది, ఎందుకంటే స్వయంగా భగవానుడే అవతరించి ఆయన్ని చంపబోతున్నారు అనేటువంటిది నారదుడు ఇచ్చినటువంటి హింట్. సో ఆకాశవాణి అష్టమ సంతానం వల్ల మరణిస్తావు అని చెప్పారు, కానీ నారదుడు అష్టమ సంతానంగా రానున్నది విష్ణు భగవానుడు అని చెప్తున్నారు. సో విష్ణు భగవానుడు ఏదైనా చేస్తారు, అష్టమ సంతానంగానూ రావచ్చు, ద్వితీయ సంతానంగానూ రావచ్చు, ప్రథమ సంతానంగాను రావచ్చు అనేసరికి వెంటనే ఆయనకి భయం వేసేసి అందుకని ప్రథమ సంతానం నుంచి మొదటి సంతానం నుంచే జ్యేష్ఠ పుత్రుడి నుంచే చంపేయడం మొదలు పెట్టేశారు. అయితే కంసుడికి కృష్ణుణ్ణి చంపడం సాధ్యం కాదు అనేటువంటి విషయం తెలుసు, అది ఇంపాసిబుల్, కృష్ణుణ్ణి చంపడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఆయనే అందరికీ మృత్యువు, ఆయనకి జన్మ లేదు మరణం లేదు, అలాంటి విష్ణువుని నేను ఎలా చంపగలను అని అనుకున్నారు. కానీ విష్ణువుని చంపలేను అనేటువంటి విషయం తెలుసు కూడా విష్ణువుతో శత్రుత్వం పెంచుకున్నారు, విష్ణువుని చంపాలి అని కోరుకున్నారు. తనకి కొంచెం జ్ఞానం ఉంది, పుట్టబోయేటువంటి అష్టమ సంతానం దేవాది దేవుడు, ఆ దేవాది దేవుణ్ణి చంపటం ఎవరికి సాధ్యం కాదు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి జ్ఞానం, అత్యుత్తమమైనటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడితోటి ప్రశంసించబడతారు. అలాంటి పరిస్థితుల్లోనే కంసుడు ఉన్నారు, కాకపోతే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము ఆయన భక్తుడిగా మార్చలేకపోయింది. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఆయన భక్తుడిగా మార్చలేకపోగా భగవంతుడి మీదనే శత్రుభావాన్ని పెంచేలా చేసింది. ఆయన 24 గంటలు కృష్ణ జపమే చేశారు, కృష్ణ నామమే తీసుకున్నారు, కృష్ణ 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 తప్ప ఏమీ అనలేదు. ఆయన నిద్రలో కూడా కృష్ణుడి గురించి ఆలోచించారు, కానీ ఆయన చేసినటువంటిది శత్రుభావంతో చేశారు, అందుకనే కంసుడు కృష్ణుడితోటి చంపబడ్డాడు. తర్వాత కంసుడుకున్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానం వలన కంసుడు కూడా ముక్తిని పొందగలిగాడు కృష్ణుడితోటి చంపబడి. కృష్ణుడితో చంపబడినటువంటి వాళ్ళు ముక్తిని పొందుతారు, అది సాయుధ్య ముక్తి అయినా కావచ్చు లేకపోతే ఇంకే ఏ ముక్తి అయినా కావచ్చు. కృష్ణుడితో చంపబడినటువంటి అందరూ అసురులు కూడా సాయుధ్య ముక్తిని పొందారు, అలానే కంసుడు కూడా పొందాడు. ఒక్క ఎవరండి పాలిచ్చి విషం ఇచ్చి చంపాలి, పూతన పూతన ఒక్కత మాత్రం సాలోక్య ముక్తిని పొందింది, ఓకే మిగిలిన అందరూ సాయుధ్య ముక్తిని పొందారు. సో పూతన సాలోక్య ముక్తి పొంది భగవంతుడి పార్షదుడిగా ఉన్నారు, భగవంతుడికి సేవలు చేసేటువంటి స్థితిలో పూతన ఉన్నారు దాత్రిగా. కానీ మిగిలిన ఎవరైనా సరే భగవంతుడిలో ఐక్యం అయిపోయారు, సాలోక్య ముక్తి పొందలేదు, భగవంతుడిలో ఐక్యం అయిపోయారు, అంటే నిరాకార బ్రహ్మంలో ఐక్యం అయిపోయారు. అంటే ఎవరిని నిరాకార బ్రహ్మంలో ఐక్యం చేస్తారు, ఎవరిని భగవద్ధామానికి తీసుకువెళ్తారు, ఎవరైతే తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రావాలో వాళ్ళని నిరాకార బ్రహ్మంలో ఐక్యం చేస్తారు, ఎవరైతే మళ్ళీ తిరిగి భౌతిక లోకంలోకి తీసుకురావాల్సిన అవసరం లేదో భగవంతుడు వాళ్ళని మళ్ళీ భగవద్ధామానికి తీసుకెళ్ళిపోతారు. ఓకే అంటే మీరు సాయుధ్య ముక్తి రావడం గొప్ప అనుకోకూడదు, సాయుధ్య ముక్తే లక్ష్యంగా పెట్టుకుని చేసేటువంటి భక్తి సాధన ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిరాకార బ్రహ్మంలోకి వెళ్తారు వాళ్ళు, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, తిరిగి వస్తారు. భగవంతుడే స్వయంగా తన చేతులతో చంపినటువంటి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇంతమంది రాక్షసులందరినీ కూడా తను నిరాకార బ్రహ్మంలోకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇంకొక రాక్షసుడిగా తీసుకొచ్చారు.
మళ్ళీ అక్కడ చంపేసి మళ్ళీ నిరాకార బ్రహ్మంలో తీసుకెళ్లారు, మళ్ళీ రాక్షసుడిగా తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే ఇక నిరాకార బ్రహ్మంలో కదా డైరెక్ట్ గా ధామానికి తీసుకువెళ్ళాలి అనుకున్నారో, మళ్ళీ అప్పుడు 3 సార్లు ఈ అసురుల్ని వధించిన తర్వాత తిరిగి వాళ్ళు జయావిజయాలుగా భగవద్ధామానికి వెళ్ళారు. ఇంకా అప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు ఆ అసురులు. అంటే నిరాకార బ్రహ్మంలో లీనమవపోవడం అనేది ఒక జీవుణ్ణి టెంపరీగా భౌతిక విశ్వానికి దూరంగా ఉంచడం, అలా అని ఆయన్ని ఆధ్యాత్మిక విశ్వంలోకి తీసుకెళ్లడం కాదు. ఆధ్యాత్మిక విశ్వంలో తీసుకెళ్ళడానికి అర్హత లేనప్పుడు, భౌతిక విశ్వంలో తిరిగి రావడానికి వెంటనే అర్హత లేనప్పుడు, లేదంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఆయనకి ఇంకా మళ్ళీ భౌతిక విశ్వంలో రావాల్సినటువంటి అవసరం లేనప్పుడు, కొంతకాలం పాటు ఆయన్ని నిరాకార బ్రహ్మంలో ఉంచడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో కంసుడికి ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానం వల్ల ఆయన కూడా కృష్ణ భగవానుడితోటి చంపబడి ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. 68 హైమవతి మాత ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్ విష్ణునాహతం. హైమవతి మాత అదే కృష్ణ, ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్ విష్ణునాహతం. మహాసురం కాలనేమిం యదుభిహి సావ్యరుధ్యతాం. మహాసురం కాలనేమిం యదుభిహి సావ్యరుధ్యత. పూర్వజన్మమునందు కంసుడు కాలనేమి అను మహా అసురుడై ఉండి విష్ణువుచే చంపబడింది. నారదుని వలన ఈ విషయాన్ని వినంతట కంసుడు యదువంశంతో సంబంధం కలిగిన ప్రతి ఒక్కరి ఎడ ద్వేషమును గురైంది. భాష్యం: దేవదేవుని యొక్క శత్రువులకు దానవులు అసురులని పిలువబడుతురు. భగవద్గీత తెలుపబడినట్లుగా దేవదేవుని ఎడగల వైరభావం వలన అసురులు జన్మ జన్మాంతరములు అసుర కులములోనే జన్మించి అంధకార బంధుల మగు నరకమున పడుతురు. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. ఓకే, పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నారు కంసుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. పూర్వజన్మల కంసుడు కాలనేమి అనేటువంటి మహా అసురుడట. ఈ విషయం నారదుడు ద్వారా తెలుసుకున్నారు కంసుడు. సో నారదుడు ఏం చెప్పారంటే, పూర్వజన్మల నువ్వు కాలనేమి అనేటువంటి మహా అసురుడివి, నిన్ను విష్ణువు చంపేశారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇప్పుడు విష్ణువుతోటి చంపబడ్డాడు కాబట్టి విష్ణువు మీద శత్రుత్వం, ఆ విష్ణువే మళ్ళీ ఈ జన్మలో కూడా చంపబోతున్నాడు అని చెప్పేసి యదువంశంలో పుట్టబోయేటువంటి వాళ్ళల్లోనే విష్ణు ఉన్నాడు అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నారు. కాబట్టి యదువంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆయన ద్వేషాన్ని పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. సో అది అసురులకి ఎప్పుడు కూడా భగవంతుడి మీద వైరభావమే ఉంటుంది. భగవంతుడి యొక్క శక్తిని ఒప్పుకోరు, భగవంతుడు ఉన్నాడు అంటే ఒప్పుకోరు, భగవంతుడికి లేరు అని చెప్పడానికి వాళ్ళు ఎన్నో లాజిక్లు వెతుకుతూ ఉంటారు. సో వాళ్ళంతా కూడా నాస్తిక స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అసురులే, భగవంతుడితోటే శిక్షింపబడతారు వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ 69వ శ్లోకం. సో 69వ శ్లోకం పర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి తలా ఒక పారాగ్రాఫ్ చాలా మాతాజీ ఒక్కొక్కళ్ళు తెలిసినప్పుడు. ఓకే, రామారావు ప్రభుజీ. ఉగ్రసేనంచ పితరం యదు భోజాంధకాదిపం. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. రాధారాణి మాత చదవండి. రాధారాణి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, చదవండి మాతాజీ 9వ శ్లోకం. 69వ శ్లోకం. ఉగ్రసేనం చ పితరం యదు భోజాంధకాదిక జాంధకాదిపం స్వయం నిగృహ్య భుజ స్వయం నిగృహ్య భుభుజే శూరసేనాన్ మహాబలః. స్వయం నిగృహ్య భుభుజే శూరసేనాన్ మహాబలః. ఉగ్రసేనుని యొక్క మహాబలశాలి యగు పుత్రుడైన కంసుడు యదుభోజ అంధక వంశములకు అధిపతి యగు తన తండ్రిని చెరసాల యందు బంధించి శూరసేనులను దేశమును పరిపాలింపసాగాను. ప్రభుపాదుల వారి భాష్యం: శూరసేన రాజ్యం నందు మధురా నగరం కూడా భాగమై ఉండెను. ఈ అధ్యాయమునకు అధికముగా చేర్చబడిన వివరణం ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తిని గురించి శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది వివరణములు నొసిగి ఉండేవి. జాగృత్తులో ఉన్నప్పుడు మనిషి చూచినది వినినది మనస్సుపై ముద్రింపబడును. స్వప్నమునందు మనిషి భిన్నమైన దేహమును స్వీకరించినట్లు గోచరించినప్పటికీ మనసే విభిన్నమైన అనుభూతులను నొసుగుచుండును. ఉదాహరణకు మెలుగుగా ఉన్నప్పుడు ఒకనొకడు వ్యాపారం చేయుచు ఖాతాదారులతో సంభాషించుచుండును. అదే విధంగా స్వప్నమునందు అతడు ఖాతాదారులను కలుసుకొనుట వారితో వ్యాపారం గురించి మాట్లాడుట వస్తువు యొక్క ధరను తెలుపుట చేయుచుండును.
కనుక మనుజుడు చూచినది వినిదది స్మృతి యందు ఉంచుకొనిన దానిని బట్టి స్వప్నములు కలుగునని మధ్వాచార్యులు పలికిరి. మనుజుడు మేల్కొనిచినంతనే స్వప్న దేహమును మరుచును, ఈ మరుపు అపస్మృతి అనబడును. ఈ విధంగా ఒకప్పుడు స్వప్నం నందును, మరొకప్పుడు జాగృత నందును, ఇంకొకప్పుడు విస్మృతి అందును ఉండుటచే మనము వివిధ దేహములను మార్చుతున్నాము. పూర్వము తయారైన దేహము యొక్క విస్మృతి మరణమని పిలువబడును. ప్రస్తుత దేహంతో చేసడి కార్యము జీవమనబడును. మరణాంతరము పూర్వజన్మయందలి కర్మములు అనగా అవి కల్పితము గాని యథార్థము గాని ఎవ్వడును గుర్తు పెట్టుకుని జాలడు. కల్లోలము మనసు సూర్యచంద్రులను హరే కృష్ణ. ఓకే, సో ముందు కంసుడు గురించి ఈ శ్లోకంలో కంప్లీట్ చేస్తున్నాను, తర్వాత అడిషనల్ గా అంటే కొంచెం ఇక ఈ శ్లోకానికి సంబంధం లేకపోయినా కానీ మనందరికి తెలియజేయడం కోసం ప్రపాదల వారు డీటెయిల్డ్ గా ఒక భాష్యాన్ని తర్వాత రాయడం అనేటువంటిది జరిగింది, దాన్ని మనం చర్చిద్దాం. అయితే అసలు కంసుడు గురించి పూర్వజన్మ గురించి చెప్తున్నారు మనకి ఈ ఈ శ్లోకంలో ఎవరు, సుఖదేవ గోస్వామి. అయితే కంసుడు ఇంతకు ముందు కాలనేమి అనేటువంటి అసురుడు అనేటువంటి విషయం నారదుడి ద్వారా తెలుసుకున్నాడు. అయితే కంసుడు ఏం చేశారు, యదువంశం వాళ్ళందరి మీద కూడా కక్ష పెట్టుకున్నారు. చివరికి తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడు కూడా బంధించి ఉగ్రసేనుడి రాజ్యంలో ఉగ్రసేనుడు పాలించాల్సింది ఉగ్రసేనుడు పాలించుకుని పాలించేలా చేశారు. ఓకే, సో ఉగ్రసేనుడు పాలించాల్సినటువంటి ఈ రాజ్యాన్ని కంసుడు పాలిస్తూ ఉన్నారు, ఉగ్రసేనుని జైల్లో ఉంచేశారు, కారాగారంలో ఉంచేయడం అనేటువంటి జరిగింది. అంటే ఉగ్రసేనుడు తన తండ్రి తండ్రినే జైల్లో పెట్టేశారనమాట ఈయన. అయితే సూరసేన రాజ్యం, సో ఈ సూరసేన రాజ్యము అనేటువంటిది మధుర నగరంలో ఒక భాగము అనేటువంటిది చెప్తున్నారు. ఇక ఈ అధ్యాయంలో మనకి డీటెయిల్ గా వేరే విషయాలను చెప్పడం అనేటువంటిది జరిగింది, దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా దేహాంతర ప్రాప్తి గురించి తెలియచేస్తున్నారు. సో మధ్వాచార్యులు వాళ్ళ వివరణలు ఏమని చెప్పారు అంటే, మనం ఏ విధంగా అయితే పగలు మనము ఏవేవైతే పనులు చేస్తాము ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి రాత్రిపూట స్వప్నంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. సో కొన్ని కొన్నిసార్లు మిక్స్ అయిపోతాయి, కొన్ని కొన్నిసార్లు మనం ఏమి పగలు చేసామో అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు కళలు మనకి ఎలా వస్తూ ఉంటాయంటే, మనకు వచ్చినటువంటి కళలు మనకు అర్థవంతంగా అనిపించవు, ఏంటంటే వస్తూ ఉంటాయి, దానికి మీనింగ్ ఉండదు. సో దానికి కారణం ఏమిటి అని అంటే, మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి వాసనలు, పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలు, పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి ఈ జన్మలో చేసినటువంటి కర్మలతో మిక్స్ అయిపోయి అవి ఒక వింత కళలాగా వస్తూ ఉంటుంది. ఆ వింత కళ మనకు అర్థం కూడా కాదనమాట. సో ఈ విధంగా భిన్న భిన్నమైనటువంటి కళ్ళన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో ఏ విధంగా అయితే ఈ ఈ స్వప్నంలో వచ్చినటువంటి విషయాలు మళ్ళీ మెలకు రాగానే మళ్ళీ మనం చాలా వరకు మర్చిపోతాం, ఏవో కొన్ని విషయాలు గుర్తుంటాయి. అది కూడా ఏదో పొద్దున పూట వచ్చినటువంటి కళల్లో, లేదంటే మెలకు రావడానికంటే ముందే మనకు వచ్చినటువంటి కళల్లో ఏమైనా ఉంటే, తెల్లవారుజామున వచ్చేటువంటి కళలు ఏమైనా గుర్తుంటే గుర్తుంటాయేమో, కానీ జనరల్ గా నైట్ టైం వచ్చినటువంటి కళలు చాలా వరకు మర్చిపోతూ ఉంటాం. సో రామారావు ప్రభుజీ మ్యూట్ లో ఉండాలి. హరే కృష్ణ. ఓకే, సో ఈ విధంగా ఏ విధంగా అయితే మనము ఒక జన్మని వదిలేసి ఇంకొక జన్మకి వెళ్ళిపోయాము, ఒక జన్మలో మనం చేసినటువంటి కర్మలైతేయే, ఆ జన్మలో మనం అనుభవించడం అయితే ఏదైతే ఆ శరీరాన్ని వదిలిపెట్టగానే మళ్ళీ మనం మర్చిపోవడం అనేటువంటి జరుగుతుంది. మళ్ళీ ఇంకొక శరీరం రాగానే మళ్ళీ మనకి అవి ఎప్పటికీ ఇప్పుడు గుర్తుండవు. ఏదో కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో, లేదంటే మనం గొప్ప భక్తులు అయి ఉంటేనో, లేదంటే భగవంతుడి యొక్క కృప మనకు ఉంటేనో, పూర్వజన్మకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకి గుర్తురావడం అనేటువంటి జరుగుతుంది. లేదు అని అంటే ఇలాంటి నారదుడు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప సాధువులు ఎవరైనా సరే మనకి పూర్వజన్మ వృత్తాంతం గురించి గుర్తు చేస్తే తప్ప మనకి గుర్తురాదు. ఓకే, సో సో ఇది మనకి ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. ఇంకొక నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారో చూద్దాం. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కల్లోలంలో మనస్సు సూర్యచంద్రులను ప్రతిబింబించడి అనగా కదిలడి నీటితో పోల్చనగును. నీటి యందు ప్రతిబింబం ప్రతిబింబించిన సూర్యచంద్రుడు వాస్తవమునకు అచ్చట లేరు, అయినను జలము యొక్క చలనముచే వారిచ్చట ప్రతిబింబించిది. అదేవిధముగా మనస్సు కల్లోల పడినప్పుడు మనము వివిధ భౌతిక పరిస్థితుల్లో పరిభ్రమించుతూ నానా విధములకు దేహమును స్వీకరించుతుంది. ఇది భగవద్గీత యందు గుణసంగమని వివరించబడినది. కారణం గుణపం సంయోస్య శీల మధ్వాచార్యులు గుణానుబద్ధ సన్ అని తెలిపిరి.
ఇక చైతన్యులు బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ, చైతన్య చరితామృతం మధ్యలేల 1951 అని పలికి ఉండి, జీవుడు పైనుండి క్రిందకు విశ్వమంతటా నిరంతరము తిరుగుచుండును. ఒకప్పుడు ఊర్ధ్వలోకములో, ఒకప్పుడు మధ్యలోకములో, మరొకప్పుడు అధోలోకములో, ఒకప్పుడు మనిషిగా, ఒకప్పుడు దేవతగా, ఒకప్పుడు సురకముగా, ఇంకొకప్పుడు చెట్టు చేమగా అతడు పరిభ్రమించును. దీనికి అంతటికీ మనస్సు యొక్క కల్లోలమే కారణము. కనుక మనస్సును స్థిరంగా ఉంచవలెను. సదై మనః కృష్ణ పదార్థ విందయో అని చెప్పబడినది. మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణ పాదార విందముల చెంత సుస్థిరపరిచి కల్లోల విముక్తుడు కావచ్చును. గరుడ పురాణం ఇదే ఉపదేశం నొసిగి ఉన్నది. నారదీయ పురాణమునందును ఈ పద్ధతియే వివరించబడినది. యాంతి దేవత్రా దేవాన్ అని భగవద్గీతయందు తెలవబడినది. కల్లోల పడిన మనస్సు నానా రకములకు దేవతల ఎడ ఆకర్షితమై ఉండును. కనుక జీవుడు వివిధ లోకములకు వెడల్చుండును. దేవతార్చనచే ఎవ్వడును భగవద్ధామును వెడలజాలడు. దేవతార్చనచే మనుజుడు భగవద్ధామునికి విడుదలనేది విషయము ఏ శాస్త్రము చేతను సమర్థించబడలేదు. మనిషి తన భాగ్యములకు తానే శిల్పి అయి ఉన్నాడు. తన నిజమైన స్థితి తెలుగుటకు మానవ జన్మలో జీవునికి చక్కని అవకాశం ఉన్నది. నిరంతరము విశ్వమందు పరిభ్రమించటయో లేదా భగవద్ధామంకి వెడలటయో అతడు నిర్ణయించుకునవచ్చును. ఈ విషయం కూడా భగవద్గీత యందు ధృవపరచబడినది. అప్రాప్య మాం నివర్తనంతే ఉచ్చు సంసార వర్తని. హరే కృష్ణ ప్రభుజీ. ఈ పూర్వజన్మ గురించి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఎప్పుడు ఇప్పుడు మనకు వచ్చినటువంటి జన్మకి కారణము మనం ఇంతకు ముందు జన్మలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలు అనేటువంటిది మనకి కంసుడు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు కంసుడు కూడా మనకి ఏదో తప్పులు చేస్తూ కనిపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ జన్మలు తీసుకోబోతున్నారు. సో తీసుకుంటారు, ఎప్పుడు నిరాకార బ్రహ్మ నుంచి మళ్ళీ తిరిగి ఎప్పుడో వచ్చినప్పుడు, మళ్ళీ ఆయన టర్న్ వచ్చినప్పుడు నిరాకార బ్రహ్మంలో కొంత కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండి మళ్ళీ కర్మలు తీసుకుంటారు. లేదంటే భగవంతుడు కనుక ఒకవేళ తన లీలలో భాగంగా ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే కనుక భగవంతుడు లీల చేయడం కోసం ఆయన ఉపయోగించుకుంటారు. తర్వాత ఆయన లీల అయిపోయిన తర్వాత ఆయన తీసుకుని తన ధామానికి తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు అనంటే, ఇది భౌతిక విశ్వము అనేటువంటిది యాక్చువల్గా ఆధ్యాత్మిక విశ్వానికి ప్రతిబింబం. ఇది యాక్చువల్గా నిజం కాదు, ఇది ప్రతిబింబం. ప్రతిబింబంలో మనం ఏదైనా చూసామనుకోండి, అది మనం నిజం అయినటువంటి వస్తువుతో సమానంగా చూడగలుగుతాము. ఇప్పుడు పైన ఎక్కడో ఒక బంగారు నెక్లెస్ పెట్టారనుకోండి, ఒక చెట్టు మీద నీళ్ళలో ఆ నెక్లెస్ యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది అనుకోండి, మనకు ఆ నెక్లెస్ కావాలంటే చెట్టు ఎక్కాలా లేకపోతే నీళ్ళలో దూకాలా? నీళ్ళలో దూకాలా? నీళ్ళలో కేవలం ప్రతిబింబమే కనిపిస్తుంది. మీకు నిజంగా నెక్లెస్ కావాలంటే చెట్టు ఎక్కి తీసుకోవాలి, ప్రతిబింబం చూడడానికి, ప్రతిబింబం చూడడం. సో మీకు నిజంగా ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ ప్రతిబింబం నీళ్ళలో కనిపిస్తుంది కదా అని చెప్పేసి నీళ్ళలో దూకి మనం ఆ ప్రతిబింబాన్ని నిజం అనుకోని దాన్ని తీసుకుంటే మనకి ఏమి సంతోషం వస్తుంది? దాన్ని తీసుకోవడానికి చేతికి వస్తుందా ప్రతిబింబంలో ఉన్నది? రాదు. అలానే భౌతిక విశ్వం మొత్తం కూడా ఆధ్యాత్మిక విశ్వానికి ప్రతిబింబం అయినప్పుడు ఆధ్యాత్మిక విశ్వంలో మనం నిజమైనటువంటి సంతోషాన్ని ఎత్తుక్కోవాలి, కానీ భౌతిక విశ్వంలో నిజమైనటువంటి సంతోషాన్ని ఎత్తుక్కుంటే నీళ్లలో నెక్లెస్ని ఎత్తుక్కున్నట్టు, ఓకే, పైన ఉన్న నెక్లెస్ని నీళ్లలో ఎత్తుక్కున్నట్టు. కాబట్టి ఇలా ఈ యొక్క భౌతిక పరిస్థితులు అన్నీ కూడా మనకి నిజమనిపించేలా, ఈ భౌతిక పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా భౌతిక సుఖాలు, భౌతిక ఆనందాలు, నిజమైనటువంటి ఆనందాలు అనుకుంటా మనం ఇక్కడే ఉంటూ ఉన్నాం. ఈ సుఖాలను ఇంకా పెంచుకోవాలి, ఈ సుఖాలని ఇంకా పెంచుకోవాలి. మళ్ళీ వచ్చే జన్మలో నాకు ఇంకా ఇంతకంటే ఎక్కువ సుఖం కావాలి, ఇంతకంటే మంచిగా ఉండాలి. సో ఇప్పుడు నేను 1 కోటికి అధిపతిని అయితే వచ్చే జన్మలో నేను 10 కోట్లకి అధిపతిని కావాలి. సో ఇలా కావాలి అనేటువంటి భావనలో మనం అందరం ఏం చేస్తున్నాం? పుణ్యకర్మలు చేస్తున్నాం. అందరం కూడా దాన ధర్మాలు చేస్తున్నాం, పుణ్యకర్మలు చేస్తున్నారు. ఎవరినైనా అడగండి, ఎందుకు మీరు చేస్తున్నారు ఈ పుణ్యకర్మ, ఎందుకు చేస్తున్నారు మీరు ఈ దానం ధర్మం అని అంటే ఏం చెప్తారు? మాకు స్వర్గలోక ప్రాప్తి రావాలి, నాకు మంచి జన్మ రావాలి, నాకు ఉన్నతమైనటువంటి ఇంకా జన్మ రావాలి అని కోరుకుంటారు. అయితే ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటంటే, ప్రభుపాదుల వారు, మీరు ముక్తి పొందడం కాకుండా, ముక్తి పొందడము అనేటువంటిది మీరు చేసేటువంటి దాన ధర్మాల వల్ల కానీ, మీరు చేసేటువంటి పుణ్యకర్మల వల్ల కానీ, మీరు చేసేటువంటి దేవీ దేవతల పూజల వల్ల కానీ, మీరు చేసేటువంటి యజ్ఞయాగాదుల వల్ల కానీ అది సాధ్యం. సో మీకు నిజంగా ముక్తి కావాలి
అని అంటే మీరు గురువు కృష్ణ కృప మీ మీద ఉండాలి, గురువు యొక్క కృప మీ మీద ఉండాలి, గురువు యొక్క కృప కృష్ణుడి యొక్క కృప మీ మీద ఉండాలి. ఈ రెండు లేకుండగా మీరేం చేస్తున్నట్టు, ఈ రెండు లేకపోతే ఈ బ్రహ్మాండం మొత్తం తిరుగుతూ ఉంటారు, ఈ బ్రహ్మాండం మొత్తం తిరుగుతుంటారు, పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఊర్ధ్వలోకంలో జన్మం తీసుకుంటారు, ఒక్కొక్కసారి అధమలోకంలో జన్మం తీసుకుంటారు, ఒక్కొక్కసారి మనిషిలా జన్మం తీసుకుంటారు, ఒక్కొక్కసారి జంతువుగా జన్మం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఊర్ధ్వలోకం నుంచి అధమలోకం వరకు కూడా, అధోలోకం వరకు కూడా మనము ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల శరీరాలను తీసుకుని తిరుగుతూ ఉన్నాం, ఒక అలుపెరగన బాటసారిలాగా. సో ఎప్పుడైతే మనము ఈ ఈ తిరగడం అనేటువంటిది ఎప్పుడు ఆపగలము అని అంటే గురుకృష్ణ కృప దొరికినప్పుడు. అందుకనే బ్రహ్మాండ భ్రమితే ఎక్కువ. సో నువ్వు నీ మీద గురువు యొక్క కృప కృష్ణుడి యొక్క కృప లేకపోతే ఈ ప్రపంచం మొత్తం ఈ బ్రహ్మాండం మొత్తం తిరుగుతూనే ఉంటావు. ఇలా నువ్వు నిజంగా అదృష్టవంతుడు అయితే, నిజమైనటువంటి అదృష్టవంతుడికి మాత్రమే గురువు దొరుకుతారు, నిజమైనటువంటి అదృష్టవంతుడికి మాత్రమే కృష్ణుడి యొక్క కృప ఉండి కృష్ణుడు కృప కారణంగా మనకి గురువుని దొరికే గురువుని పొందేటువంటి ఏర్పాట్లు చేస్తారు. అంటే గురువు దొరకడం ఏమీ అంత సామాన్యం కాదు మాతాజీ. సో గురువు అంత ఈజీగా దొరకరు. గురువు దొరికారు అంటే కృష్ణుడి కృప మన మీద ఉన్నట్టే. కాబట్టి అలా కాకుండా మనం కృష్ణుడి యొక్క పాద పద్మాలను పట్టుకోకుండా మనం నిజమైనటువంటి సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మనము ప్రతిబింబంలోనే సుఖాన్ని వెతుకుంటున్నట్టు, ప్రతిబింబంలోనే నిజమైనటువంటి వస్తువు ఉంది అని వెతుక్కుంటూ ఉన్నట్టు. యాంతి దేవ వ్రతా దేవాన్ అనేటువంటి శ్లోకంలో మనకేం తెలియజేశారు? సో మనము ఈ దేహాలను ఎలా అయితే మారుస్తూ ఉంటామో మన కర్మలకు అనుగుణంగా మనము దేహాలను మారుస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో క్లియర్గా కృష్ణుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో మానవ జన్మ అనేటువంటిది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి చక్కని అవకాశం. సో ఈ చక్కని అవకాశాన్ని కనుక మనం చేజార్చుకుంటే మళ్ళీ మానవ జన్మ దొరకడం కష్టం. మళ్ళీ తిరిగి మానవ జన్మ వచ్చేంత వరకు మనం ఎన్నో జన్మలు, ఎన్నో శునకంగానో లేకపోతే పిల్లిగానో ఇంకా దేనిగానో జన్మలు తీసుకుంటూ మళ్ళీ మానవ జన్మ కోసం ఎదురు చూడాలి. సో వచ్చిన జన్మను కోల్పోయాము, మళ్ళీ ఇంకొకసారి మానవ జన్మ వస్తే మనం ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు మనం మాయ యొక్క ప్రభావంలోనే ఉంటాం, కాబట్టి మానవ జన్మ మళ్ళీ తిరిగి వచ్చినా కానీ మళ్ళీ మనం భక్తి చేస్తామనేటువంటిది గ్యారంటీ లేదు. మన చుట్టూ సాంగత్యం ఎలా ఉంటుందో తెలియదు, మనం ఎవరింట్లో పుడతామో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో తెలియదు, మనకు భక్తి అనేటువంటిది మనకి మన లైఫ్లోకి వస్తుందో రాలేదో కూడా తెలియదు, మళ్ళీ మనం ముక్తి సాధించేటువంటి మార్గంలో ఉంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి వచ్చినటువంటి ఈ మానవ జన్మను కోల్పోయి మళ్ళీ మానవ జన్మ కావాలి అప్పుడు నేను భక్తి చేస్తాను అని కోరుకున్న దానికంటే మానవ జన్మలో ఉన్నప్పుడే మనం ఆ మానవ జన్మను సరిగా ఉపయోగించుకోవడం అనేటువంటిది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. అందుకోసమే మనం అందరం కూడా భగవద్గీతను చదువుతున్నాం, భాగవతాన్ని చదువుతున్నాం, కృష్ణనామ జపం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ముక్తిని పొందడం కోసం మనం చేస్తున్నటువంటి సాధన. ఒకవేళ మన సాధన మనకి మన హృదయ పవిత్రత అనేటువంటిది ఈ జన్మలో రాకపోతే కనీసంగా మనం చేసినటువంటి సాధన కారణంగా వచ్చే జన్మలో అయినా సరే మనకి సరి అయినటువంటి జీవనం అనేటువంటిది వస్తుంది. తప్పకుండా మళ్ళీ మనం మనుషులుగా పుడతాం, తప్పకుండా మళ్ళీ మనం భక్తులుగా పుడతాం, తప్పకుండా మనం భక్తిని ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మనం తప్పకుండా స్టార్ట్ చేయగలుగుతాం. ఆ విధంగా అయినా కానీ మళ్ళీ ఈ జన్మలో పొందలేనటువంటి పరిపూర్ణతని వచ్చే జన్మలో అయినా పొందడానికి అవకాశం అయినటువంటి ప్లాట్ఫామ్ అనేటువంటిది మనం ఇప్పుడే తయారు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటువంటి జన్మలు మనము ఇప్పుడు చేసినటువంటి కర్మ ఫలితాల కారణంగానే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం భక్తిలో ఉన్నాం అనుకోండి, సత్వగుణంలో ఉన్నాం అనుకోండి, తప్పకుండా మళ్ళీ మనము భక్తుడిగా జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. దీని ఎందు అదృష్టము అను విషయము రాకు తావులేదు. దావాగ్ని ఎందు వృక్షములు దగ్ధమగునప్పుడు దగ్గరలో ఉన్న వృక్షము అగ్నికి ఆహుతి గాక దూరముగానున్న వృక్షము కాలిపోవటం జరగవచ్చును. ఇది దైవ వంశమున జరుగునట్లు గోచరించును. అదే విధముగా జీవుడు దైవ వంశమున వివిధ దేహములను పొందుతున్నట్లు కనపడవచ్చును. కానీ వాస్తవములకు అతడు మనస్సు కారణంలోనే అట్టి దేహములు పొందును. మనస్సు సంకల్ప వికల్పములతో ఉండును. బాహ్యమునకు మనము దైవ వశమున పలు దేహములను పొందినట్లు కనపడినను మనస్సు యొక్క సంకల్ప వికల్పమును అనుసరించి మనకు వివిధ దేహములు లభించుచుండును. ఒకవేళ దైవ వశము విధి అనటి సిద్ధాంతమును అంగీకరించినను దేహ మార్పునకు కల్లోలతమకు మనస్సే ప్రత్యక్ష కారణము. హంస అను పదమునకు వివరము. శ్రీకృష్ణుడు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి.
ఓకే. సో సో మనం అందరం మనుషులుగా పుట్టడానికి లేదు అని అంటే, కొన్ని జీవులు కొన్ని కొన్ని రకాల వసతులను పొంది పుట్టడానికి మనం కొంతమంది అనుకుంటాం అదృష్టము అని అనుకుంటాం కదా. మన అదృష్టం బాగుంది కాబట్టి మనం ఈ కుటుంబంలో పుట్టాము, మన అదృష్టం బాగుంది కాబట్టి మనకి మనిషి జన్మ వచ్చింది, మన అదృష్టం బాగుంది కాబట్టి మనకి అవకాశాలు వచ్చాయి అని మనం అనుకుంటాం. అలా ఏం లేదు. ఇవన్నీ కూడా భగవంతుడు ఈ విధంగా మనకి ఏర్పాటు చేశారు. భగవంతుడి యొక్క ఇచ్ఛతోటి, భగవంతుడి యొక్క సంకల్పంతోటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో భగవంతుడు మనకి ఇలాంటిది ఇవ్వాలి అని అనుకున్నారు కాబట్టి ఇలాంటిది వస్తుంది. కానీ భగవంతుడు ఎందుకు మనల్ని పనిష్ చేయాలి అని అనుకుంటారు? అలా ఏమనుకోరు. భగవంతుడు అందరికీ సరి అయినటువంటిదే ఇస్తారు. కాకపోతే దానికి కూడా మనకు తెలుసో తెలియకో పూర్వజన్మలో చేసినటువంటి కర్మల కారణంగానే భగవంతుడు సాక్షిగా మనలోనే ఉండి చూస్తున్నారు కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనందరికీ కూడా మనం పొందినటువంటి వసతులైనా, మనం పొందినటువంటి సౌకర్యాలైనా, మనం పొందినటువంటి దేహమైనా కానీ అందులో భాగమే. మనం అనుకోకుండా జరుగుతుంది, తాత్కాలిక అంటే మనకి ఏదో సైంటిఫిక్ గా జరుగుతుంది, లేదంటే ఏదో కెమికల్ రియాక్షన్ వల్ల జరుగుతుంది, లేదంటే ఇదంతా కూడా అలా జస్ట్ జరిగిపోయింది అని అంటే దానికి ఏం మీనింగ్ లేదు. ఓకే, అలా జరిగిపోదు, దాని అంతరకు అది ఏది జరిగిపోదు. ఏదైనా సరే భగవంతుడి సంకల్పంతో, సంకల్ప వికల్పాలను అనుసరించే మనందరికీ కూడా వివిధ రకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, శ్రీదేవి మాతాజీ. అంశ అను పదమునకు వివరణము. శ్రీకృష్ణుడు తన అంశతో లేదా పాక్షిక ప్రాతినిధ్యముగా అవతరించినని ఈ అధ్యాయము వివరించుచున్నది. శ్రీకృష్ణుడు 100కి 100 పాళ్ళు భగవంతుడని, కృష్ణస్థు స్వయం భగవాన్ స్వయం శ్రీధర స్వామి ఈ సందర్భమున తెలిపిరి. అయినను మనకు గల అసంపూర్ణతల వలన శ్రీకృష్ణుని మనము సంపూర్ణంగా తెలుసుకొనజాలము. కనుక ధరణిపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ప్రదర్శించినది అతని పాక్షిక విభూతి మాత్రమే. తిరిగి అతడు తన అంశతో బలదేవునిగా ఆవిర్భవించెను. అయినను శ్రీకృష్ణుడు పూర్ణుడే అయి ఉన్నాడు. అతడు పాక్షికముగా అవతరించడి ప్రశ్నయే ఉదయించదు. శ్రీకృష్ణుడు పాక్షికముగా అవతరించేనని భావించుట కృష్ణస్థు భగవాన్ స్వయం అను వాక్యమునకు విరుద్ధము కాగలదని శ్రీల సనాతన గోస్వామి వైష్ణవ తోషణే అను గ్రంథమున తెలిపిండిరి. అంశేన అను పదమునకు అర్థము శ్రీకృష్ణుడు తన అంశలతో పాటు అవతరించుట అని శ్రీల జీవ గోస్వామి తెలిపిరి. అంశేన విష్ణోహ అను పదమునకు అర్థము శ్రీకృష్ణుడు విష్ణు అంశయని కాదు, పైగా శ్రీకృష్ణుడు పూర్ణముగా అవతరించి ఉండెను. వైకుంఠ లోకములలో అతడు పాక్షికముగా ప్రకటమై ఉండెను అనగా విష్ణువే శ్రీకృష్ణుని పాక్షిక ప్రాతినిధ్యము గాని శ్రీకృష్ణుడు విష్ణు యొక్క పాక్షిక ప్రాతినిధ్యము కాదు. చైతన్య చరితామృతము ఆదిలీల అధ్యాయం 4 ఈ విషయము స్పష్టంగా వివరింపబడినది. ఎవరును శ్రీకృష్ణుని పూర్ణముగా వర్ణింపజాలని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు కూడా తెలిపి ఉండిరి. శ్రీమద్ భాగవతమునందు మనకు గోచరించేడి వర్ణనలు శ్రీకృష్ణుని గూర్చిన పాక్షిక వివరణలు మాత్రమే. కనుక సారాంశమేమనగా అంశేన అనుపదము విష్ణువు శ్రీకృష్ణుని యొక్క పాక్షిక ప్రాతినిధ్యమనియే సూచించును గాని శ్రీకృష్ణుడు విష్ణు యొక్క అంశేను కాదు. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజ్. ఓకే, సో అంశం గురించి మాట్లాడుతున్నారు. అంశం గురించి మాట్లాడినప్పుడు మనం అందరం కూడా విభిన్న అంశంలో మనం అందరం కూడా భగవంతుడు బీజ ప్రధానం చేయడం వల్ల ఈ భౌతిక విషయంలోకి వచ్చాము. అది కాక భగవంతుడి యొక్క స్వాంశల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. భగవంతుడి యొక్క స్వాంశలతో కూడి కూడా స్వాంశ విభిన్న అంశాలతో కూడి కూడా ఈ భౌతిక విషయంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే స్వాంశ అన్నప్పుడు అంశ అనగానే ఏదైతే మూలం నుంచి వస్తుందో అంశ, అంశకు మూలమంత శక్తి ఉండదు. ఓకే, సో మూలమంత శక్తి సామర్థ్యం అనేటువంటిది ఉండదు. ఏదైనా అంశ అంశే అంటే దాని అర్థం, ఇప్పుడు ఒకవేళ కృష్ణుడు స్వాంశగానే అవతరించారు అని అనుకుందాం, మరి కృష్ణుడికి స్వాంశకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, స్వాంశులన్నీ కూడా కృష్ణుడి యొక్క పాక్షిక విస్తారాలు. ఓకే, కృష్ణుడి యొక్క పాక్షిక విస్తారాలు. పాక్షిక విస్తారాలు కృష్ణుడిలో ఉన్నటువంటి కొన్ని శక్తి సామర్థ్యాలను తీసుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని, ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యాన్ని, అది కూడా స్వాంశ గురించి మాట్లాడుతున్నాం, తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఈ స్వాంశలే భగవంతుడి యొక్క అవతారాలు. భగవంతుడి యొక్క అవతారాలు భగవంతుడితో సమానమా అంటే భగవంతుడితో సమానం కాదు. అలానే భగవంతుడితో సమానం కాదు తక్కువ అనడానికి కూడా లేదు. ఎందుకంటే భగవంతుడే అలా విస్తరించారు కాబట్టి మనం ఆ అంశాలని భగవంతుడితో సమానం కాదు అని కూడా అనకూడదు.
భగవంతుడితో సమానమైనప్పటికీ కృష్ణుడితో కంపేర్ చేసినప్పుడు కృష్ణుడు పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటే ఏ అవతారమైనా కానీ ఆ శక్తి సామర్థ్యాలలో ఒక కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ అవతారము ఆ అవతారం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఏదేది శక్తి అవసరమో ఆ శక్తిని తీసుకొని వస్తారు. అందుకనే మనకి శ్రీధర స్వామి కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయము, చైతన్య చరితామృతం కూడా మనకు తెలియజేస్తున్నటువంటి విషయము, బ్రహ్మ సంహిత కూడా మనకు తెలియజేస్తున్నటువంటి విషయము, శ్రీమద్ భాగవతం కూడా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. సో మిగిలిన అవతారాలా కాదు కృష్ణుడు, మిగిలిన అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క స్వాంశలైతే కృష్ణుడు స్వయం అవతారి. అవతారి అంటే అవతారాలన్నీ తన నుంచే వస్తున్నాయి. చివరికి విష్ణువు కూడా తన యొక్క పాక్షిక విస్తారమే, విష్ణువు కూడా తన యొక్క పాక్షిక విస్తారమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అంశతో కూడి వచ్చారు అంటే విష్ణు యొక్క అంశగా కృష్ణుడు వచ్చారు అని కాదు. ఈయన ఇతర జీవాత్మలతో కలిసి భగవంతుడు అవతరించారు పూర్తి సామర్థ్యాలతో. విష్ణువుకి కూడా లేనటువంటి సామర్థ్యాలన్నింటినీ కూడా కలిగి కృష్ణుడు రావడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు నెక్స్ట్ చాప్టర్లో మనకి కృష్ణుడు దేవకీ దేవి యొక్క గర్భంలోకి వచ్చారు అని తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా వచ్చి కృష్ణ భగవానుడికి ప్రార్థనలు చేస్తారు. కృష్ణుడు పుట్టక ముందే కృష్ణుడు దేవకీ మాత యొక్క గర్భంలో ఉన్నప్పుడే ప్రార్థనలు చేయబోతున్నారు. అంటే దేవతలందరికీ తెలుసు కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి, కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓకే నెక్స్ట్ సునీత మాతాజీ. శ్రీల సనాతన గోస్వామి విరచితమైన వైష్ణవ తోషణ గ్రంథము ధర్మశీలస్య అను పదమును వివరించినది. ధర్మశీలుడు అని పదమునకు విశుద్ధ భక్తుడని అర్థము. నిజమైన ధర్మము శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతియే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శ్రీకృష్ణునికు సంపూర్ణ శరణాగతుడైన వాడే నిజముగా ధర్మపరుడు. పరీక్షణ్ మహారాజు అటువంటి ధర్మపరుడు. ఇతర ధర్మములనన్నింటినీ త్యజించి శ్రీకృష్ణ పాదపద్మములకు శరణుజొచ్చుట అనే ధర్మమును చేపట్టిన వాడే నిజముగా ధర్మశీలుడు, పరిపూర్ణముగా ధర్మపరుడు. అరే ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అసలు నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే కృష్ణ భగవానుడికి శరణు వేడినటువంటి వాడు నిజమైనటువంటి ధర్మాన్ని పాలించాడు. మనం అందరం కూడా మేము ధర్మాత్మలం, మేము ధర్మాత్మలం అనుకుంటాం కదా. మనం ఎవరైనా కానీ కృష్ణుని యొక్క పాదపద్మాలకు శరణు పొందామా? సో కృష్ణుని యొక్క పాదపద్మాలను మనం ఆశ్రయించుకున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనం కనుక కృష్ణ భక్తులుగా లేవనుకోండి, మనం ఏం చేసినా కానీ అది నిజమైన ధర్మం కాదు. నిజమైన ధర్మం కేవలం కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడమే. అందుకనే కృష్ణుడు చెప్పారు, ఏం చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య ఓకే నెక్స్ట్ గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఎటువంటి భౌతిక వాంచ లేని వాణిని, ఎటువంటి భౌతిక వాంచ లేని వాణిని నివృత్త తర్షై అని పదము సూచించును. సర్వో అనగా సర్వోపాధి వినుర్ముక్తం. భౌతిక జగత్తునంది కల్మషం వలన మనుజుడు పెక్కు భౌతిక వాంఛలను కలిగి ఉండవచ్చును. కానీ అట్టి భౌతిక వాంఛ అట్టి వాంఛల నుండి అతడు విముక్తుడైనంత నివృత్త తృష్ణ అనబడును. అనగా భౌతిక భోగ తృష్ణ అని అతనికి ఎంత మాత్రము లేదని అది సూచించును. స్వామిన్ కుతార్థోస్మి వరుణ యాచే అనగా హరిభక్తి సుదోదయము. లౌకికులు భక్తిత సేవకు ప్రతిఫలముగా ఏదో భౌతిక లాభంను కోరుదురు. కానీ సేవ యొక్క ప్రయోజనం అది కాదు. ఎటువంటి భౌతిక వాంఛ లేకుండా శ్రీకృష్ణ పాదార విందములకు సంపూర్ణ శరణాగతి ఎందే యోగ భక్తి యోగ పూర్ణత్వము ఆధారపడి ఉన్నది. ఈ రీతిగా శరణాగతుడైన వాడు ముక్త పురుషుడే అయి ఉన్నాడు. జీవన్ముక్తస్య ముచ్యతే. ఎట్టి పరిస్థితిలోనూ ఎట్టి పరిస్థితిలోను జీవించి ఉన్నప్పటికీ కృష్ణ సేవియందే తలములకడై ఉండు ప్రతి వ్యక్తి ప్రస్తుత జన్మముననే ముక్తుడైనట్లుగా తలంపబడును. విశుద్ధ భక్తుడో అట్టి వ్యక్తికి దేహమును మార్చని అవసరం లేదు. నిజమునకు అతనిది భౌతిక దేహము కాదు. ఏల ఎనగా అది ఏనాడో ఆధ్యాత్మికముగా మారిపోయినది. అగ్నియందు ఉంచబడిన ఇనుపకడ్డి చివరకు అగ్ని రూపమునే దాల్చును. అప్పుడు దానిని స్పృజించిన ఏ వస్తువైనను దగ్ధము కాగలదు. అదే విధంగా విశుద్ధ భక్తుడు ఆధ్యాత్మిక అస్తిత్వమనడి అగ్నిలో ఉన్నట్టి వాడు. అందువలన అతని దేహము చిన్మయమై ఉండును. అనగా అది ఆధ్యాత్మిక గాని భౌతికము కాదు. ఏల ఎనగా అతడు ఆధ్యాత్మిక
భగవత్ సేవనాభిలాష తప్ప అన్యాభిలాషను కలిగి ఉండడు. నాలుగవ శ్లోకమునందు ఉపకీయమానాత్ అను పదము ప్రయోగింపబడినది. నివృత్తి తర్షై అనగా నివృత్త తర్షై రుసగీయ మానాత్. భక్తుని కానిదే ఎవ్వడు భగవన్ మహిమలను కీర్తించగలడు? కనుక నివృత్తి తర్షై అను పదము భక్తుని సూచించును, కాని అన్యుని కాదు. వీరరాఘవాచార్యులు, విజయధ్వజుడు వంటి ఆచార్యులు ఈ విధమైన వివరణ నొసగి ఉండిరి. భక్తి అన్యమైన ఏ భౌతిక కోరికైనను భౌతిక వాంఛల నుండి విడుదల పొందడి అవకాశమును సన్నగిల్లజేయును. కానీ అట్టి కోరికల నుండి బయటపడినప్పుడు మనుజుడు నివృత్త తర్షే అని పిలువబడును. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. ఓకే, సో మనం యాక్చువల్గా ముక్తిని పొందడానికి రెండు రకాల మార్గాలు ఉంటాయని మనకు తెలిసి ఇంతకుముందు మనం చదువుకున్నాం, నివృత్తి మార్గము, ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తికి ముక్తి అనేటువంటిది కొంచెం చాలా కష్టతరమైనటువంటి విషయం. చాలా సంవత్సర కొన్ని వేల జన్మల తర్వాత అది ముక్తి దాకా వెళ్ళేటువంటి మార్గం వెళ్ళేటువంటి ఉంటుంది. సో జనరల్గా చూస్తే వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది మనకి పెట్టింది ప్రవృత్తి మార్గం. సో ఓకే, వర్ణాశ్రమ ధర్మం ద్వారా మనం మన యొక్క విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తూ మనం భగవంతుడికి భక్తులుగా మారి భగవద్ధామానికి వెళ్ళేటువంటి స్థితి వరకు కూడా మనం మనల్ని పురోగమించుకునేలా చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రవృత్తి మార్గం. కానీ ప్రస్తుతం వర్ణాశ్రమ ధర్మం లేదు మన సమాజంలో, వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది లేదు, పతనం చెందిపోయింది. ఇప్పుడు అంతా కూడా వర్ణ సంకరణ అనేటువంటిది ఏర్పడింది. ఎవరు ఏం వృత్తి చేస్తున్నారో తెలియదు, చేసేటువంటి వృత్తి కూడా భగవంతుడి యొక్క సేవగా చేయడం అనేటువంటిది లేదు, ఏమీ లేదు. సో ఒకప్పుడు రాజులందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని నెలకొల్పారు వాళ్ళ యొక్క రాజ్యంలో, ప్రజలందరూ కూడా వర్ణాశ్రమ ధర్మ పాలన చేసేలాగా చేశారు. ఈవెన్ మనకి చూస్తే మనకి హైదరాబాద్లో ప్రభుపాదుల వారు కూడా ఒక మంచి వర్ణాశ్రమ యూనివర్సిటీని స్టార్ట్ చేయాలనుకున్నారు, వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించాలి అని అనుకున్నారు. ఓకే, అయితే అది దురదృష్టవశాత్తు అది ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు అవ్వలేదు అది. కానీ తర్వాత తన భక్తులందరికీ కూడా ప్రభుపాదుల వారి కోరిక నెరవేర్చడం కోసం ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ దానికి ప్రపంచంలోనే వర్ణాశ్రమ ధర్మానికి ఒక మోడల్ అంటే హైదరాబాద్ సిటీలో చేయాలనుకున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సిటీలో. కానీ అది ఇంతవరకు కూడా సాధ్యం కాలేదు, మన భక్తులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు చేయడానికి. ఓకే, అయితే మరి భక్తుడు అనుకోండి, భక్తుడు వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వాడు, ఆయన నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడు. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తినే భక్తుడు అంటారు. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ముక్తి అనేటువంటిది చాలా ఈజీ ప్రాసెస్, చాలా స్పీడ్గా జరుగుతుంది, చాలా తొందరగా జరుగుతుంది. ఒకే జన్మలో మనం ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే కనుక ప్రవృత్తి మార్గంలో ఉన్నాం అనుకోండి, ఒక్క జన్మలో ముక్తి రాదు. మరి ఎన్ని జన్మలో వస్తుంది? 10 జన్మల్లో కూడా ముక్తి వస్తుందనే గ్యారంటీ లేదు, కొన్ని 100ల జన్మల తర్వాత కూడా ముక్తి వస్తుందనే గ్యారంటీ లేదు. స్లో ప్రాసెస్ అది. ఆ స్లో ప్రాసెస్ అనేటువంటిది ఎన్ని యుగాలైనా గడవచ్చు, లేకపోతే ఎన్ని జన్మలైనా పట్టచ్చు. సో ఈ యొక్క ఇలాంటి ఒక భక్తుడిని నివృత్త వర్షై అని అంటారు, నివృత్త వర్షై అని అంటారు. సో ఇక్కడ భక్తుడినే నివృత్త వర్షై అనేటువంటిది సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే నేను భక్తుడు అని చెప్పుకుంటే భక్తులం అయిపోవు. ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఆ భక్తుల్లో ఉండాలి. ఒక భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా భక్తుల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు భగవంతుడు ధామానికి వెళ్ళేటువంటి అర్హతను పొందుతారు. అందుకు మనము కృష్ణ సేవలో ఉండాలి. ఓకే, సవై మన కృష్ణ పదారవిందయ్య అంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణ సేవలో ఉపయోగించాలి. మనం నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచించాలి, నిరంతరం కృష్ణుడి చింతనలో ఉండాలి, నిరంతరం కృష్ణ భక్తి చేయాలి. అలాంటి వ్యక్తి భౌతిక విశ్వరూపం ఉన్నప్పుడే భౌతిక శరీరమే ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఓకే, మనందరికీ చూడటానికి శరీరం భౌతికంగా కనిపించవచ్చేమో, కానీ ఆ భౌతికమైనటువంటి శరీరం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఓకే, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ నివృత్తి మార్గంలో అంటే భక్తులుగా మనం ఉండడము అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. అలా లేకపోతే మనం ఎన్నో దేహాలు మార్చిన తరువాత మనకి ముక్తి మార్గంలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వినా పశుగ్నా, పశున్ అనగా జంతువైన అర్థము. జంతువు అది చేయవాడు పశుగ్నుడు కృష్ణ భక్తి భావంలో ప్రవేశింపచారడు. అందువలన కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమం నందు జంతు వధ పూర్తిగా నిషేధింపబడినది. ఉత్తమ శ్లోక గుణానువాదాత్. ఉత్తమ శ్లోకుడు అన్న పదమునకు ఉత్తములలో శ్రేష్ఠునిగా ప్రసిద్ధి చెందినవాడని అర్థము. భగవంతుడు అన్ని పరిస్థితుల్లోనూ ఉత్తముడే.
అది అతని సహజమైన యశస్సు. అతని మంచితనం అపారమైనది. దానిని అతడు అపరిమితంగా ఉపయోగించను. భక్తుడు కూడా ఒకప్పుడు ఉత్తమ శ్లోకుడని వర్ణింపబడును. అనగా అతడు భగవంతుని లేదా భగవద్భక్తులని కీర్తించుటకు ఉవిళ్ళూర్చుండునని భావము. భగవంతుని స్తుతించుట భగవద్భక్తులను స్తుతించుట రెండును సమానమే. పైగా భక్తులను కీర్తించుట భగవంతుని స్తుతించుట కన్నాను ముఖ్యమైనది. ఈ విషయమును నరోత్తమదాస్ ఠాకూర్లు చాడియా వైష్ణవ సేవ నిస్తార పాయేచే కేవా అని వివరించింది. కృష్ణ భక్తిని శ్రద్ధతో సేవించనిదే ఎవడును భౌతిక కల్మషం నుండి బయటపడజాలడు. ఓకే, ఒక నిమిషం మరి. ఓకే, సో మరి ఇలాంటి ముక్త స్థితికి వెళ్ళాలి అంటే మనము భగవంతుడికి సంబంధించినటువంటి లక్షణాలను పొందాలి అనేటువంటి విషయాన్ని చూసాము. ముఖ్యంగా ఇలాంటి స్థితికి రాలేని వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే పశు వధ చేస్తారో అలాంటి వ్యక్తులు కృష్ణ చైతన్యంలోకి రాలేరు. ఓకే, అందుకనే మనకి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పశు వధ మానేయాలి అనేటువంటి విషయం చెప్తాం. సో జంతు మాంసం తినకూడదు, జంతు మాంసం తినకూడదు, జంతువులను చంపకూడదు. సో అప్పుడు మాత్రమే మనము పూర్తిగా కృష్ణ చైతన్యంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే కనుక సాధ్యం కాదు. ఇక ఉత్తమ శ్లోక గురించి మాట్లాడుతున్నారు. సో భగవంతుడిని కీర్తించేటువంటి ఏ శ్లోకమైనా సరే ఉత్తమ శ్లోకం. ఉత్తమ శ్లోకాలతో భగవంతుడు కీర్తించబడతాడు కాబట్టి భగవంతుడు ఉత్తమ శ్లోకుడు అని కూడా అంటారు. ఓకే, భగవంతుడిని ఇంకొక పేరు ఏంటంటే ఉత్తమ శ్లోకుడు. ఎందుకు భగవంతుని ఉత్తమ శ్లోకుడు అని అంటారు అంటే ఉత్తమమైనటువంటి శ్లోకాలతో మనం భగవంతుని కీర్తిస్తాం కాబట్టి. సో అలాంటి ఉత్తమ శ్లోకుడిని కీర్తించేటువంటి వ్యక్తి కూడా ఉత్తమ శ్లోకుడే. ఎందుకు? భగవంతుడిని కీర్తించే వ్యక్తి శుద్ధ భక్తుడు, శుద్ధ భక్తుడు కూడా కీర్తింపబడతాడు కాబట్టి ఆయన కూడా ఉత్తమ శ్లోకుడే. అందుకని మనం చూడండి, గొప్ప గొప్ప సన్యాసులు, శుద్ధ భక్తులు వాళ్ళ దేహత్యాగం చేసిన తర్వాత మనము వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం. వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ మొన్న వేసినప్పుడు ఎంతమంది భక్తులు ఆయన కీర్తించారు. భగవంతుడిని కీర్తిస్తే ఎంత లాభమో ఒక శుద్ధ భక్తుడిని కీర్తిస్తే కూడా అంతే లాభం. మనందరికీ శుద్ధ భక్తుని కీర్తించేటువంటి అవకాశం రావాలి, వచ్చినప్పుడు మాత్రం వదులుకోకూడదు. ఓకే, అందుకని మనం అందరం కూడా శుద్ధ భక్తుల్ని కీర్తించాలి. సో శుద్ధ భక్తులు కీర్తించేటువంటి ప్రయత్నం అనేటువంటిది మనం చేయాలి. అందుకని శుద్ధ భక్తుడిని కీర్తించడం కూడా, శుద్ధ భక్తుడు కూడా ఉత్తమ శ్లోకుడే. భగవంతుడికి సంబంధించినటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఆయన పొంది ఉంటారు కాబట్టి అలాంటి భక్తుడిని కీర్తించడం వల్ల మనం కూడా పవిత్రమవుతాం, మనం కూడా శుద్ధి పడతాం, మనం కూడా భక్తులుగా మారిపోతాం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలింది మనం తర్వాత చూద్దాం, రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పమంటారా ప్రభుజీ? ప్రభుజీ, నాథుడు ఆల్రెడీ తెలిసిపోయింది కంసునికి ఏమని అంటే, విష్ణుమూర్తి ఏ సంతానం అయినా ఏం అత మార్చచ్చు అంటే, ఏ ఏ ఏ కొడుకు ద్వారా అయినా కానీ ఆయనకి ప్రాణగండం ఉంది, అష్టమ సంతానం ద్వారానే కాదు అని అలాగే కంసుడికి తెలిసిపోయింది కాబట్టి. ఇంకా ఎందుకంటే కంసునికి కొంచెం నాలెడ్జ్ ఉంది, కృష్ణుడిని చంపడం ఆయన తరం కాదు, చంపలేనని కూడా తెలుసు, ఆయన దేవాది దేవుడని కూడా తెలుసు. కాకపోతే ఆయన జ్ఞానం భక్తిగా మార్చుకోలేదు, ఆయన జ్ఞానం భగవంతుని శక్తిగా మార్చుకున్నాడు. కాబట్టి ఆయనకి కృష్ణునితో చంపబడ్డాడు ఆ కంసుడు, అంతేకాకుండా ఆయన ముక్తిని కూడా పొందాడు. సో ఇక్కడ ఏమర్థం చేసుకున్నామంటే, కంసుడికి కూడా కృష్ణుని చంపలేము ఒక భయం అనేది ఆయనకు కూడా ఉంది అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో సాహిత్య మూర్తిని ముక్తిని గురించి కూడా తెలుసుకున్నాము. సాహిత్య ముక్తిని కోరేవారు నిరాకార బ్రహ్మంలో లీనమైపోతారు, అక్కడికి వెళ్తారు, అంటే మళ్ళీ మరణము జననము అనేది వాళ్ళకి ఉంటూనే ఉంటుంది. సో ఆ విధంగా కంసునికి ఏమైపోయిందంటే, కంసుడు ఒక రాక్షసుడు కాబట్టి రాక్షసుని లక్షణం ఆయనలో ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందు జన్మలో కూడా ఆయన కలనేని రాక్షసుడుగా ఉన్నాడు కాబట్టి, విష్ణుసే చంపబడ్డాడు కాబట్టి ఆయనకి ఇంకా ఈ జన్మలో కూడా కృష్ణుడు అంటే ఒక శత్రుత్వం ఆయన తీసుకొని వచ్చాడు. ఈ విషయాలన్నిటి కూడా నారదుడు ఆయనకి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అసురు లక్షణాలు కలిగినటువంటి ఆయన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని కూడా చెరసాలలో బంధించాడు. అంటే ఆయనకి ఆయన యొక్క పరిపాలన అంటే ఆయనకి ఎంత కోపం అనేది తెలుస్తా ఉంది. అంతేకాకుండా పూర్వ జన్మ కర్మానుసారమే మనకి కూడా జన్మ అనేది లభిస్తూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా
ఒకవేళ మనుషులు సరిగ్గా అంటే వాళ్ళ జన్మానుసారమే వాళ్ళకి జన్మ పుట్టుక మరణము అనేది సంభవిస్తుందని తెలుసుకున్నాము. లక్షల జన్మలు కూడా అంటే చాలా జన్మలు అన్నిటికీ మనకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి కారణము కేవలము మన యొక్క కర్మ ఫలితమే అని కూడా తెలుసుకున్నాము. దానికి చక్కటి ఎగ్జాంపుల్ కూడా ప్రతిబింబం ఇచ్చాడు. అంటే ప్రతిబింబం చూసినంత మాత్రాన మనం అది నిజం అనేది కాదు. మన జన్మ మళ్ళీ మనం ఒకవేళ మనము మంచి కర్మలను చేస్తేనే మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. కనుక మనము కృష్ణ భక్తిలో ఉంచుకొని మానవ జన్మని ఉపయోగించుకోవాలి అని తెలుసుకున్నాము. అప్పుడే హృదయం చాలా మనం ఏమైనా కానీ భక్తిలో సాధించవచ్చు. ఈ జన్మలో మనము పొందని, ఒకవేళ మనం భక్తి చేస్తూ ఈ జన్మలో మనకు పొందండి, కంపల్సరీ నెక్స్ట్ జన్మలోనూ అక్కడ నుండి పుణ్యం అనేది మనకు లభిస్తుందని తెలుసుకున్నాము. చాలా సందర్భాలలో మన అదృష్టం కొద్ది ఇలాంటి తప్పులు జరిగాయి లేకపోతే ఒప్పులు జరిగాయి అనుకుంటాము. అది కేవలం తప్పు. మనకి భగవంతుని సంకల్పమే ముఖ్యము. భగవంతుని సంకల్పం లేనిదే ఏది కూడా జరగదు అని తెలుసుకున్నాము. ఇంకా విష్ణుమూర్తి కూడా చాలా సందర్భాలలో భగవంతుడు ఎవరికి సమానం కాదు, అలానే తక్కువ కాదు, స్వాంశ అంటే చాలా సందర్భాలలో భగవంతుడు వేరే వేరే విధాలుగా లీలలకు అనుసారంగా తను పాత్రలు నిర్వహిస్తూ ఉంటాడు. కానీ భగవద్గీతలో భాగవతంలో కరెక్ట్ గా చెప్పింది కృష్ణస్తు స్వయం భగవాన్, భగవంతుడు ఆయనే అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాము, ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి, భక్తుని లక్షణాలు ఏ విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనము భగవంతుని మన భక్తి ద్వారా భగవంతుని లక్షణాలే మనం పొందుతూ ఉంటాము. కాబట్టి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. దేహాలు లేకపోతే మనం దేహాలు మారుస్తూనే ఉండాలి అని తెలుసుకున్నాము. అంతేకాకుండా జంతువధ చేసేవాడు ఎవరు కూడా కృష్ణకి, కృష్ణ చైతన్య ఉద్యమంలోనే అసలు ఉండడం చాలా కష్టము, ఉండలేము. కాబట్టి మనము ఇవన్నీ లక్షణాలు మనలో, మనము భక్తిని పెంపొందించుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.